అందరికి నమస్కారం. ముందుగా కంగ్రాట్స్ వెంకటేష్ సార్, కంగ్రాచులేషన్స్ నాట్ జస్ట్ ఫర్ యువర్ ఫిలిమ్స్ బట్ ద మిషన్ యువర్ ద యాంటీ ఏజింగ్ మిషన్లో ఉన్నందుకు, మీకు ఆ మిషన్ సక్సెస్ఫుల్గా ముందు తీసుకెళ్తున్నందుకు కంగ్రాచులేషన్స్. మీ సినిమాలో నాకు ప్రేమ బాగా నచ్చిన సినిమా, వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. ఈ ప్రేమ మళ్ళీ చేస్తే ఎవరు చేయాలి ఎవరు చేయాలి అనుకునేవాడిని, బట్ ఇప్పుడు మీ ఫామ్ చూసి అది మళ్ళీ మీరే చేసేయచ్చాం అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ కమల్ హాసన్ గారి గురించి చెప్పాలంటే ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కాదు. ఒక ఆకలి రాజ్యం గురించి చెప్పాలా, ఒక సాగర సంఘం గురించి చెప్పాలా, ఒక భారతీయుడి గురించి చెప్పాలా, ఒక స్వాతిమూర్తి గురించి చెప్పాలా, అంటే ఎన్నో ఎమోషన్స్, ఎన్నో భావాలు ఒక రోలర్ కోస్టర్లా ఉంటాయి. కమల్ సార్ గురించి మాట్లాడుతుంటే భావాలు ఎన్నో ఉంటాయి, కానీ భాష సరిపోదు మీ గురించి మాట్లాడంటే. సార్, ఒక వెస్ట్ సైడ్ ఎప్పుడైతే మాకు రాబర్ట్ డినీరో ఉన్నాడు, మాకు ఆల్ ప్యాచిన్ ఉన్నారని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటారో, అలాగా మేము ఇండియన్స్ అందరం మాకు కమల్ హాసన్ గారు ఉన్నారని చెప్పి అంత గర్వంగా చెప్పుకుంటాం సార్. నాకు అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి, మీరు కనుక వెస్ట్లో పుట్టి ఉంటే డెఫినెట్గా ఇప్పుడు మీకు వచ్చిన క్రేజ్కి, ఇప్పుడు మీకు వచ్చిన పేరుకి ఒక 100 రెట్లు ఇంకా ఎక్కువ రావాలేమో అనిపిస్తుంటుంది. నిజంగా అక్కడ పుట్టకపోవడం మీ దురదృష్టం, ఇక్కడ పుట్టడం మా ఇండియా అదృష్టం. సీరియస్లీ, నేను గబ్బర్ సింగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు శృతిని ఎప్పుడు అడిగేవాడిని, షార్ట్ గ్యాప్లో ఎప్పుడు ఐ యూస్ టు అన్నాయి, శృతి కమల్ సార్ ఎలా ప్రిపేర్ అవుతారు క్యారెక్టర్కి, కమల్ సార్ డైరెక్షన్ చేసినప్పుడు ఎలా ఉంటారు, కమల్ సార్ ఏం చేస్తుంటారు ఇంట్లో, మామూలుగానే మాట్లాడుతుంటారా, ఎంత సిల్లీ క్వశ్చన్స్ అంటే ఇంట్లో ఏం తింటారు కమల్ సార్, వాట్ ఈస్ ఇస్ డైట్ అని చెప్పి ఐ యూస్ టు బగ్గర్. ఒక టైంకి వచ్చేసరికి శృతి, నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ అప్ప, యూ టాక్ అబౌట్ ఫిలిం అని చెప్పేసి షీ యూస్ టు స్కోల్డ్ మీ. అండ్ తనతో పనిచేసినప్పుడు మీతోనే పనిచేసే అనుకున్నాను సార్. అంటే సినిమా గురించి పక్కన పెడితే, మీరు ఎన్ని సినిమాల్లో ఉన్నారు అనేది పక్కన పెడితే సార్, ప్రతి తెలుగువాడి కుటుంబంలో మీరు ఉన్నారు సార్. వాళ్ళు మీకు పర్సనల్గా తెలిసినా తెలియకపోయినా, మా జీవితం మీతో ప్రారంభమైంది, సినిమా జీవితం మీతో ప్రారంభమైంది. సినిమాలు చూడడానికి నాకు ఇంట్రెస్ట్ సాగర సంగమం, అయితే సినిమాల్లోకి రావడానికి నాకు ఇంట్రెస్ట్ భారతీయుడు, ఇండియన్. కరెక్ట్గా భారతీయుడు ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు ఇక్కడ సికింద్రాబాద్ సంగీత్ థియేటర్లో జరిగింది. అప్పుడు ఇక్కడ ఈరోజు వాళ్ళు చాలామంది ఎలాగైతే గేట్ బయట ఉన్నారో అలాగే నేను గేట్ బయట ఉన్నాను. అప్పుడు నేను లోపలికి ఎంటర్ చేయలేదు, నన్ను ఐ డోంట్ హ్యావ్ ఎనీ పాస్ అండ్ ఆల్. అప్పుడు సికింద్రాబాద్ సంగీత్లో ఆడియో ఫంక్షన్ జరిగింది సార్. సో కేవలం మిమ్మల్ని చూడడానికి నేను ఒక 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చాను. సో అప్పుడు నేను లోపల రాలేకపోయాను, ఇవాళ మీ ఫంక్షన్కి వచ్చాను. ఈ జర్నీ అంతటికి ఇన్స్పిరేషన్ మీరే సార్. అంటే ఎంత అమాయకత్వం ఉండేదంటే, అమాయకత్వం స్టేజ్ నుంచి సినిమాల్లో అవకాశాలు వచ్చే స్టేజ్ వరకు ప్రతిరోజు మీరు మాతో ఉన్నారు. సాగర సంఘం ఎన్నిసార్లు చూసినా ఎవ్రీ టైం బావి మించి మీరు పడిపోతారేమో అనుకునేవాడిని, అంత అమాయకపు ఏజ్ నుంచి సినిమా చూసేవాడిని. ఒకసారి సాంగ్ చూసిన తర్వాత కమల్ గారు బావిలో పడలేదంటే రెండోసారి పడరు కదా, కానీ రెండోసారి కూడా అంతే టెన్షన్తో చూసేవాడిని. అంత అమాయకపు వయసు నుంచి మా జర్నీ మీతో స్టార్ట్ అయింది సార్. అంటే ఆకలి రాజ్యంలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎలాగోలా బతకాలంటే ఎలాగైనా బతకొచ్చు, ఇలాగే బతకాలి అనుకున్నాను కాబట్టి ఇలా బతుకుతున్నాను అని. డెఫినెట్గా సార్, మీరు ఎలా బతకాలనుకున్నారో అలాగే బతుకుతున్నారు, మీరు ఇలా ఉన్నంతకాలం ఇలాగే ఉంటారు.